సందర్భంగా జనసేన పార్టీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒక మంచి పండుగ వాతావరణంలో పాఠశాల చదువుకుంటున్న పిల్లలందరికీ అటువంటి అవకాశం లేని ఎంతోమంది బిడ్డలు వాళ్ళకు కూడా ముందుగా శుభాకాంక్షలు జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలన యంత్రాంగం దారి తప్పింది విపరీతమైన అవినీతి జరుగుతోంది ఈ అవినీతిని అరికట్టడానికి నిస్వార్థంగా కష్టపడి సమాచారం సేకరించి లోతుగా పరిశీలించిన తర్వాత ఆ సమాచారాన్ని ఉదాహరణలతో సహా ఆధారాలతో సహా ప్రజలకు మీ అందరి ద్వారా ఒక నివేదిక అందిస్తూ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే పాపం మన జగన్ మామయ్య కొన్ని కొందరు సమాచారం తెలియకపోవచ్చు మా ద్వారా అయినా కొంచెం సమాచారం తెలిస్తే ఒక సమగ్రమైన విచారణ జరిపిస్తారని కోరుకుంటూ మా వద్ద మేము కృషి చేస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు మేము వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శ చేయం దయచేసి రాష్ట్రంలో ఎంతో కష్టపడి నిర్మాణం చేసిన మన వ్యవస్థని ఆ వ్యవస్థని కాపాడే విధంగా మేము సూచనలు చేసినప్పుడు దాన్ని మీరు స్వీకరించి మీరు చేసే కార్యక్రమాల్లో ఆ మార్పులు తీసుకొస్తారని ఏదో కొంచెం ఆశతోటి మేము ఈ విధంగా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానికానికి సమాచారం అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం గతంలో టోఫెల్ గురించి ఏ విధంగా 3వ తరగతి విద్యార్థి నుంచే టోఫెల్ టెస్టులు ఈ ప్రభుత్వం ఇతర దేశ సంస్థలతోటి ఒప్పందం చేసుకుందో అది బయటికి తీసుకొచ్చాం ఐబీ గురించి బయటికి తీసుకొచ్చాం అదే విధంగా అట్టహాసంగా అద్భుతాలు జరిగిపోతాయని 22 లక్షల లీటర్లు పాలు సేకరిస్తామని పాల వెల్లువ అనే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు హడావిడిగా లాంచ్ చేసినప్పుడు అది పాల వెల్లువ కాదు పాపాల వెల్లువ అని స్పష్టమైన సమాచారంతో సహా మేము ప్రజల ముందు తీసుకొచ్చాం అది మంత్రి గారు ఇచ్చిన సమాధానం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ రోజుకి కూడా జనసేన పార్టీ నుంచి మేము సిద్ధంగా ఉన్నాం మీరు లబ్ధిదారుల లిస్టు బయటపెట్టండి అది కూడా మీద లేదంటే మేము కూడా అది తీసుకొస్తాం కావాలంటే ఏ గ్రామానికైనా ఏ మండలానికైనా ఏ జిల్లాకైనా వెళ్ళి క్షేత్రస్థాయిలో మనం పరిశీలించి పాడి పశువులు 3,94,000 ఏదైతే మీరు కొన్నారన్నారో అవి ఎక్కడ కనపడతాయో మనం వెతుదాం ఆ వాస్తవాలు మీ ప్రభుత్వ లెక్కల నుంచి తీసుకురాగలిగితే నిజంగానే ఆ కార్యక్రమం ఇప్పటికీ ఎందుకు కేవలం 272,000 లీటర్లు పాలు ఉత్పత్తి జరుగుతోంది ఎందుకు మీరు అన్నట్టు 22 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి ఎందుకు జరగలేదు పశువులు లేనట్టే కదా దాని గురించి మేము మాట్లాడాం సరే ఈరోజు వారం క్రితం చెప్పాను 14వ తారీఖు నుంచి జనసేన పార్టీ ప్రతిరోజు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పైన భారీ కుంభకోణాలపైన రోజుకొక డిపార్ట్మెంట్ సమాచారంతో మేము ప్రజల ముందుకు వస్తాం ఈరోజు మరొకసారి విద్యాశాఖ పైన అంటే బొత్స గారంటే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా గౌరవం ఆయన చికిత్స చేసుకుంటున్నారు సో తొందరగా ఆయన ఆరోగ్యంగా బయటకు వచ్చి మరొకసారి ప్రజలకు ఇంకా అంకితమై పనిచేయాలని కోరుకుంటున్నా కానీ ఈ స్కామ్ మాత్రం ఇది ఇంకా పెద్ద స్థాయిలో జరిగింది సో ఇది పాపం బొత్స గారిని ఉద్దేశించాలని అండం కాదు శాఖలో జరుగుతున్న అవినీతి గురించి వీటన్నిటికీ పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి గారు దీని గురించి సమాధానం చెప్పాలి జగనన్న విద్యా కానుక అనే కిట్స్
మన ముఖ్యమంత్రి గారు చాలా హడావుడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలను కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి మేము సుమారు 1000 కోట్ల రూపాయల తోటి యూనిఫామ్స్ బెల్ట్లు బ్యాగులు అదే విధంగా షూస్ వీటితో పాటు కొన్ని పుస్తకాలు ఇవన్నీ కలిపి ఒక జగనన్న విద్యా కానుక కిట్ అనేది ఒకటి తయారు చేసి జేవీకే వీళ్ళు అద్భుతంగా ప్రచారం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ మధ్యనే చాలా మందికి తెలియదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడి ఢిల్లీలోనూ ఉత్తరప్రదేశ్లోనూ కొన్ని వ్యాపార సంస్థలపైన దాడులు చేశారు సుమారు 5 కంపెనీలపైన ఈ 5 కంపెనీలపైన దాడి చేసినప్పుడు ఆశ్చర్యకరమైన సమాచారం బయటకు వచ్చింది ఢిల్లీలో తీగలాగితే కదిలింది ఎక్కడయా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర నుంచి వయా తాడేపల్లి రాయలసీమ వరకు 120 కోట్ల రూపాయలు దారి మలినే అనేది స్పష్టంగా ఈడి దాడుల్లో సమాచారం అందింది ఎవరు ఈ 5 కంపెనీలు అంటే ఈ నాసి రకం బూట్లు ఈ ఇదిగోండి చిరిగిపోయిన బ్యాగులు సర్ఫరా చేసి మోసం చేసి కమిషన్ల కోసం కక్కుర్తిపడి గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఇటువంటి సామాగ్రిని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటా కష్టపడి చదువుకుంటున్న మన పేద విద్యార్థుల కోసం సరఫరా చేసే ఈ కంపెనీలు ఈ 120 కోట్ల రూపాయలు దారి మళ్లించాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనిపైన విచారణ జరుపుతోంది అసలు నిజంగానే మీకు పేద ప్రజలపైన పేద విద్యార్థులపైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్ని గ్లోబల్ స్టూడెంట్స్గా గ్లోబల్ సిటిజన్స్గా మారుస్తానని పదే పదే ఉపన్యాసాలు చెప్పే ముఖ్యమంత్రికి ఎంతవరకు ఈ కార్యక్రమంపైన చిత్తశుద్ధి ఉంది ఇంత దారుణంగా వీళ్ళు ఈ సప్లై చేస్తుంటే ఈ ఇది వాళ్ళ ఇచ్చిన బ్యాగులు ఎట్లా అసలు పిల్లలు ఎట్లా తీసి వేసుకెళ్తారండి వీటిని ఎక్కడికక్కడ చినిగిపోయి అసలు బూట్లకైతే కనీసం బకల్స్ లేవు ఇంత అన్యాయంగా గత సంవత్సరం 1050 కోట్ల రూపాయలతోటి ఈ 5 కంపెనీలు కలిపి ఒక సిండికేట్ ఫామ్ అయినాయి వాళ్ళే ఫామ్ అయ్యారా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళతో బలవంతంగా ఒక కార్టెల్ లాగా వాళ్ళని తయారు చేసి ఇంకెవ్వరు రాకుండా టెండర్ ప్రక్రియలో ఈ 5 కంపెనీలకే పరిమితం చేసి 1050 కోట్ల రూపాయల సామాగ్రి వాళ్ళ దగ్గర కొనుగోలు చేసేటట్టు ఒప్పందం చేసుకుని ఆ కంపెనీల్లోనే 120 కోట్ల రూపాయలు దారి మళ్ళినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకం మొదలుపెట్టినాక 2400 కోట్ల రూపాయలు ఈ వస్తువులు కొనుగోలు కోసం ఖర్చు పెట్టారు ఈ 3 సంవత్సరాలు 2400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అసలు ఊహించలేము మనం ఈ విధంగా 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం పర్చేజ్ ఆర్డర్లు ఇస్తే ప్రభుత్వ లెక్కల్లో ఏం తెలియంది నేను గతంలో కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పా 38 లక్షల మందే ఉన్నారు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలు 38 లక్షలే ఉన్నారు కానీ వీళ్ళు పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చేది 42 లక్షల విద్యార్థుల కోసం పిల్లలు పాపం ఒక ప్రధాన కార్యదర్శి అద్భుతంగా ప్రెస్ మీట్లు పెట్టి అని చెప్తూ ఉంటాడు క్వాలిటీ వాల్ అంట క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో క్వాలిటీ వాల్ ఒకటి నిర్మాణం చేశారంట నేను కొంచెం లోతుగా పోయి దాని గురించి అసలు క్వాలిటీ వాల్ అంటే ఏంటి ఫస్ట్ టైం వింటున్నా నేను చూశాను ఏందా క్వాలిటీ వాల్ అంటే గోడపైన కొత్తగా తీసుకొచ్చిన బ్యాగులు షూజు బుక్స్ బెల్ట్లు యూనిఫామ్లు ఇవన్నీ అక్కడ పెట్టి ఇది క్వాలిటీ వాల్ ఈ క్వాలిటీ బాగుందా లేదా చూసుకోండి
ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి ఆరో తరగతి చదువుకున్న పేద విద్యార్థుల్ని మీరు ఈ విధంగా మోసం చేసి గోడపైన ఉన్న సామాగ్రి చూపించి ఇది ప్రభుత్వం నుంచి వచ్చిందని చెప్పి మీరు మండలిని ఒక డిపోగా పెట్టుకుని అక్కడి నుంచి మీరు తరలించి ఎంతమంది విద్యార్థుల్ని వాళ్ళ కుటుంబాలని మీరు మోసం చేశారు. వీళ్ళు ఒరిజినల్గా చెప్పింది ఏంటి, ఇల్లు చాలామంది పిల్లలు బడికి వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళకి ఎందుకంటే ఇటువంటి కిట్స్ లేవు కాబట్టి. ఈ కిట్స్ ప్రభుత్వం సరఫరా చేస్తే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో తీసుకొస్తామని చెప్పి ఒక కొత్త పథకం ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఊహించని విధంగా, అంటే జనసేన పార్టీ ఎంత లోతుగా దీని గురించి అధ్యయనం చేశామంటే ప్రజలందరూ నమ్ముకునేది ఏంటి, ఇసుకలోనూ లిక్కర్లోనూ వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, ఈ మహానుభావుడు ఏ విధంగా ఆలోచించాడో కానీ ఏ పథకం తీసుకున్నా కూడా అవినీతి అనేది స్పష్టంగా కనపడుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ 120 కోట్ల రూపాయల అవినీతి గురించి ఏ విధంగా నిధులు దారి మళ్ళలేని దానిపైన సమగ్రమైన విచారణ జరుపుతున్నారు. అసలు ఈ 5 కంపెనీలకే ఎందుకు పరిమితమైంది ప్రభుత్వం, ఈ టెండర్ ప్రక్రియలో ఎందుకు వాళ్ళకే అవకాశం కల్పించారు? ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎందుకు ఇవి సరఫరా చేయించుకున్నారు? ఎందుకు వేల సంఖ్యలో బ్యాగులు పిల్లలు తీసుకోలేదు? ఎందుకు లక్షల సంఖ్యలో ఈ బూట్లు మిస్మ్యాచ్, 3వ సైజు అయితే ఒక లెఫ్ట్ షూకి 5వ సైజు రైట్ షూకి, అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇంత అవినీతి, ఇంత కుంభకోణం పేద విద్యార్థుల పేరున చెప్పుకుని వీళ్ళని గ్లోబల్ సిటిజన్స్ చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్ మామయ్య ఎందుకు ఈ విధంగా ఈ స్కీమ్లో ఇటువంటి అవినీతి జరుగుతున్నప్పుడు ఎందుకు ఊరుకున్నారు దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈ డిసెంబర్ అంటే వచ్చే నెలకి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 32,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, అంటే వీళ్ళని గ్లోబల్ సిటిజన్స్గా చేయడానికి ఇంగ్లీష్ నేర్పించడానికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ప్రభుత్వ పాఠశాలల్లో మేము సరఫరా చేయబోతున్నామని చాలా భారీగా ప్రకటన చేశారు. ఇది గత సంవత్సరం 300 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారు, ఈరోజుకి డబ్బులు ఇవ్వలేదు. డిసెంబర్ వచ్చేసింది, 32,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ అవి హ్యాండ్హెల్డ్ అవనండి లేకపోతే గోడల మీద పెట్టే ఫ్లాట్ ప్యానెల్ టీవీలు కానివ్వండి, ఈ 32,000 ఫ్లాట్ ప్యానెల్స్ కొనుగోలు కోసం మరొక కుంభకోణం జరుగుతుంది 400 కోట్ల రూపాయలతోటి. అసలు విద్యా వ్యవస్థని నీరుగార్చే విధంగా, పక్కడబందీగా దెబ్బతీసే విధంగా, క్లాస్ వార్ అని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల్లో నిజంగానే ప్రతిపక్ష నాయకులు ఏదో ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్నారు, అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటే మేము దాన్ని కావాలని పేద విద్యార్థులకి అన్యాయం జరిగిపోతుందని వక్రీకరించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి వీటిపైన సమాధానం చెప్పాలి. ఎందుకు ఈ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఈరోజు వరకు సరఫరా కాలేదు? మంత్రి గారి వలన, ముఖ్య సలహాదారుల వలన? ఆ సమాచారం కూడా నాది రెడీగా ఉంది. ఇద్దరిలో ఎవరు ఏ కారణం వలన ఈ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఇప్పుడు వరకు సరఫరా చేయలేకపోయారు? 400 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడానికి మీరు సిద్ధమయ్యారు, ఏమైంది? ఇదే శాఖలో ఇంకో అట్టహాసంగా అద్భుతంగా వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లిన కార్యక్రమం నాడు నేడు మనబడి. నిన్న కూడా చూశారు మీరు, వై ఏపీ నీడ్స్ జగన్ అంటే అబ్బో మా ముఖ్యమంత్రి గారు 16,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి పాఠశాల వ్యవస్థని అద్భుతంగా మార్చేశాడు, నిర్మాణం జరిగిపోయింది, కనివినే రీతిలో సర్టిఫికెట్లు అవార్డులు వస్తున్నాయి దేశవ్యాప్తంగా అని చెప్పి వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి, లెక్కలు తీస్తే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ ప్రెస్ మీట్లో మేము అందిస్తున్న ఈ సమాచారం ఢిల్లీ పెద్దలు వింటారని నేను ఆశిస్తున్నా,
లేకపోతే మా అలయన్స్ పార్టీలో ఉన్న పెద్దలు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈ సమాచారం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పైసాని ఎందుకు ప్రభుత్వాన్ని మీ లెక్క అడగలేకపోయారు ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఈ నాడు నేడు కార్యక్రమం గురించి నేను ప్రస్తావిస్తాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ ఈ సంవత్సరం 2500 కోట్ల రూపాయలు ఇది గ్రాంట్ అదే విధంగా నాబార్డ్ నుంచి రుణం తీసుకుంది వీళ్ళు ఈ నాడు నేడు కార్యక్రమానికి 1800 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి ఎయిడ్ తీసుకొచ్చారు భారతదేశం కాదు వరల్డ్ బ్యాంక్ నుంచి ఎయిడ్ తీసుకొచ్చారు 700 కోట్ల రూపాయలు అదే విధంగా గతంలో సర్వశిక్ష అభియానం ఉండేది సర్వశిక్ష అభియానానికి కాస్త ఈ రోజున సమగ్ర శిక్షగా మారింది సమగ్ర శిక్ష నుంచి గ్రాంట్ తీసుకొచ్చారు 1000 కోట్ల రూపాయలు అంటే టోటల్ ఎంత వచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం రూపాయి పెట్టకుండా 6000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలోనూ లోన్ రూపంలోనూ ఎయిడ్ రూపంలోనూ వచ్చింది 6000 కోట్ల రూపాయల్లో ఈ మహానుభావుడు ఖర్చు పెట్టింది ఎంత పేమెంట్లు చేసింది ఎంత 3850 అంటే డైరెక్ట్ గా మోసం చేసి పేద విద్యార్థుల కోసం వాళ్ళ వసతుల కోసం పాఠశాలల్లో మీరు చేసా చేయాల్సిన నిర్మాణాలు కోసం పంపించిన డబ్బుల్ని మీరు దారి మళ్ళించి ఎక్కడ పోయినాయో కనబడడం లేదు 2150 కోట్ల రూపాయలు 6000 కోట్ల రూపాయలు మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఖజానాని తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి నాబార్డ్ నుంచి సమగ్ర శిక్ష నుంచి మీకు వచ్చిన గ్రాంట్ 6000 కోట్లు అయితే అందులో మీరు వర్క్ జరిగిన పేమెంట్ కి మీరు ఖర్చు పెట్టింది కేవలం 3850 కోట్ల రూపాయలు 2150 కోట్లు ఎక్కడికి పోయినే ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే వర్క్ చేసే మహాప్రభు మాకు బిల్లులు ఇవ్వండి అని చెప్పి కాంట్రాక్టులు తిరుగుతుంటే ఆ సంఖ్య మొత్తం కూడగట్టే 1350 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాలి మీరు కాంట్రాక్టర్లకి ఎక్కడ పోయినాయి ఈ డబ్బులు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మీరు ఇస్తామన్న నిధులు పాఠశాల విద్యాశాఖకి ఎక్కడ పోయినాయి ఎంత ఇచ్చారు మీరు అసలు రూపాయి కూడా వెళ్ళవలేదు బడ్జెట్లో శాంక్షన్ చేసిన నిధులు ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించలేదు ఇంత దుర్మార్గంగా విద్యాశాఖ నిర్వీర్యం చేసేసి మోసం చేస్తున్నారు ఇదే ముఖ్యమంత్రి గారు ఆగస్టు 16వ తారీఖున 2021లో నాడు నేడు రెండో విడత కార్యక్రమం ప్రారంభించి సంవత్సరం లోపే ప్రభుత్వంలో ఉన్న 13520 పాఠశాలలను పూర్తి స్థాయిలో మేము మార్పు తీసుకొస్తాం అదే నాడు నేడు అంటే కార్యక్రమం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను మాదరున్న లెక్కలు ఈ రోజున ఈ వాస్తవం కాదా చెప్పాలి పాఠశాలలకు కట్టాల్సిన కాంపౌండ్ వాల్స్ 6001 ఇప్పటి వరకు ఇంకా నిర్మాణంలో ఉన్నవి 1000 అంటే 28 నెలలు దాటిపోతుంది మీరు ఇచ్చిన హామీకి 28 నెలలు దాటిపోయింది అదే విధంగా విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం కింద ప్రతి పాఠశాలలో కూడా కిచెన్ షెడ్ నిర్మాణం కోసం 9226 కిచెన్ షెడ్లు శాంక్షన్ చేస్తే ఈ రోజు వరకు వాళ్ళు నిర్మాణం చేసింది 400 9226 కిచెన్ షెడ్ నిర్మాణం చేయాల్సింది పోతే 400 పూర్తి చేశారు వాళ్ళు ఇంకా పెద్ద జోక్ గ్లోబల్ సిటిజన్స్ 3వ తరగతి నుంచే టోఫెల్ ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ డిగ్రీ పెట్టాలి మనం ఐబీ తోటి మేము ఒప్పందం చేసుకున్నాం అని చెప్పే ఈ ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ ల్యాబ్స్ నిర్మాణం చేస్తామని చెప్పారు ఇంగ్లీష్ ల్యాబ్స్ ఈ విడతలో ఎన్ని గుర్తించారబ్బా అంటే 8022 ఇంగ్లీష్ ల్యాబ్స్ నిర్మాణం చేస్తామని చెప్పారు ఎన్ని పూర్తి చేశారు 0
ఒక్కటి కూడా పూర్తి చేయలేదు ఇంగ్లీష్ ల్యాబ్ ఇప్పటి వరకు. అదనపు పాఠశాల గదులు 19,974 అదనపు పాఠశాల గదులు నిర్మాణం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఇంకా జరుగుతున్నాయి పనులు కేవలం 6,000. ఇంత మోసం ఎందుకు, ఇంత దగా ఎందుకు, ఇంత దారి ఎందుకు, ఈ డబ్బు నిధులు దారి మళ్ళినాయి ఎక్కడ పోయినా అసలు ఈ నిధులు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెదలు ప్రధానమంత్రి గారు ఆయన అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి పేదవాడికి అందాలి, పారదర్శకంగా పరిపాలన జరగాలనే దానిపైన చాలా కసరత్తు చేస్తూ ఉంటారు. కానీ ఈ చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే ప్రజల్ని మోసం చేయడానికి కోసం అద్భుతంగా జరగాల్సిన అభివృద్ధి నిధుల కొరత ఎక్కడ లేదు. వాళ్ళు నిజాయితీగానే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇతర సంస్థల నుంచి మనకు నిధులు వచ్చినాయి. కానీ వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, దారి మళ్లిస్తున్నారు, ఎక్కడ కూడా వీటిని సరిగ్గా ఉపయోగించలేదు. క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ద్వారా మేము ఒప్పందం చేసుకున్నాం, అన్ని చోట్ల అద్భుతంగా క్వాలిటీ చెక్లు జరుగుతున్నాయి అంటున్నారు. నేను చిన్న ఉదాహరణకి మీకు ఒక బ్యాగు, రెండు షూస్ చూపించాను. ఇది మన మంగళగిరిలో పాఠశాలలో ఒక విద్యార్థి చదువుకుంటే మన పెద్దలు తీసుకొచ్చారు. ఒక్కసారి క్షేత్రస్థాయిలో వెళ్తే వాస్తవాలు తెలుస్తాయి. జగనన్న విద్యా కానుక ఏ విధంగా కుంభకోణం జరిగింది, నాడు నేడు కార్యక్రమంలో ఏ విధంగా కుంభకోణం జరిగింది, అదేవిధంగా ప్రభుత్వ పెద్దల్లో ఒక తగాద వలన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ 400 కోట్ల రూపాయలు ఏమైపోయింది. అది డిసెంబర్ మాసం వచ్చేసింది, ఎందుకు ఈరోజుకి మీరు పాఠశాలలోకి ఇవ్వలేకపోయారు, దాని వెనుక ఏముంది? ఇవి ఈరోజు నవంబర్ 14వ తారీఖున మేము జనసేన పార్టీ నుంచి ఈ వాస్తవాలు బయటికి తీసుకొచ్చాం. ఇట్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలు మిమ్మల్ని నమ్మి 151 స్థానాలు కల్పిస్తే ఇంత మోసం చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. ప్రజలు కోరుకునేది ప్రధానంగా ప్రభుత్వం నుంచి చక్కటి విద్యావకాశాలు, చక్కటి వైద్య సేవలు. మీరు కాస్త ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధంగా నిధుల్ని దారి మళ్లించి పూర్తి స్థాయిలో కుంభకోణాలు ఆ నిధుల్ని దారి మళ్లించి పేద విద్యార్థులకు తల్లిదండ్రులకు అన్యాయం చేసింది ప్రభుత్వం అని జనసేన పార్టీ నుంచి మేము ముక్త కంఠంతో చెప్తున్నాం. దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ 120 కోట్ల రూపాయల పైన ఏ విధంగా విచారణ చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు కూడా అదే విధంగా. రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత అవినీతి, విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు చేయాల్సిన కార్యక్రమాలు కాస్త ఎందుకు ఇంత అవినీతిలో కూరుకుపోయినాయి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్పాలా? వెయిట్ చేద్దాం అమ్మా, ఇంకో ప్రెస్ మీట్ పెడతారు కదా, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినాక ఇంకా ఆధారాలు తీసుకొద్దాం. అదే మరి తెలుస్తాయి, అదేం ప్రాబ్లం లేదు. ఆ సమాచారం ఉంటేనే కదా మేము మాట్లాడేది. ఇది అవునా కాదా, వాస్తవా కాదా, ప్రభుత్వ పెద్దలు చెప్పమనండి. ఏమండి మళ్ళీ అడగండి, సారీ. అంటే మేము ఆరోపణలు కాదండి, ఆధారాలు, ఉదాహరణలు. వీటి గురించి నేను వెళ్దాం అంటున్నాను కదా ఫీల్డ్లోకి, రెడీ. ఇప్పుడు ఏ విధంగా మీకు ఈ బ్యాగులు, ఈ బూట్లు చూపించామో ఆ విధంగానే మొన్న పాల విలువ, పాపాల విలువ గురించి చెప్పాను, వెళ్దాం పదండి అని. ఏది ఎందుకు దాని గురించి సమాచారం చెప్పరు? ఎందుకు కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత విమర్శిస్తారు?
ఇది వాస్తవం కాదా చెక్ చేయండి. ఇటువంటి బూట్లు ఎక్కడ చూసామండి? ఇది పిల్లలకి ఇచ్చి మీరు చేతులు దులుపుకొని గ్లోబల్ సిటిజన్స్ గ్లోబల్ స్టూడెంట్స్ అని అంటారా? ఎట్లా అసలు ఏం వేసుకోవాలి తర్వాత? బక్కలే లేదు. అంటే నాసీ రకం సప్లై చేశారు కదా వీళ్ళు. నేను అనేది ఏంటంటే మీరు పారదర్శకంగా చేస్తుంటే ఇంకా కొన్ని సంస్థలు వచ్చేవేమో. ఈ ఐదు కంపెనీలకే ఎందుకు పరిమితం అయ్యారు మీరు? ఈ ఐదు కంపెనీలు వాళ్ళే కలిసి చేశాయా, లేకపోతే మీరు బలవంతంగా వాళ్ళ గ్రూప్ ఫామ్ అవ్వమన్నారా? దాని వెనక చాలా లోతుగా ఉంది సమాచారం, అది కూడా చెప్తున్నా మీకు. నేను ఇందాకనే చెప్పాను, వాళ్ళు స్వతహాగా మేము ఐదుగురమే ఉన్నామని చెప్పారా, లేకపోతే మీరు ఈ ఐదుగురినే రమ్మన్నారా కలిసి? చెప్పానండి సమాధానం. ఏమండి అంటే అంతిమంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించాలి, బాధ్యత తీసుకోవాలి. అది ఏ స్థాయిలో జరిగింది, ఎందుకు జరిగింది, ఆయన సమీక్షా సమావేశంలో ఇటువంటి సమాచారం రాకపోవచ్చు. కనీసం ప్రతిపక్షాలుగా మేము కష్టపడి సేకరించిన సమాచారాన్ని గౌరవించి మీరు పెద్ద మనసుతోటి ఒక ఎంక్వైరీ చేయండి, కనుక్కోండి అసలు ఏంటో. రేపు మళ్ళీ మూడింటికి ఇంకొక శాఖ పైన మాకు వచ్చిన సమాచారం, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పైన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, రాష్ట్రంలో ఉన్న మా పెద్దలందరికీ మా ఒక బాధ్యతగా జనసేన పార్టీ నుంచి మేము అందరం ఆ సమాచారం రేపు అందిస్తాం. ఖచ్చితంగా ఈ సమాచారం బేస్ చేసుకుని భవిష్యత్తులో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని క్షేత్రస్థాయిలో మేము పర్యటించినప్పుడు వాస్తవాలు మరొక్కసారి ప్రజలకు అర్థమయ్యే విధంగా తీసుకెళ్తాం. పాల వెల్లువ పథకం కూడా ఆ విధంగా తీసుకెళ్తాం, టోఫెల్ గురించి కూడా ఆ విధంగా తీసుకెళ్తాం, ఏ విధంగా జగనన్న విద్యా కానుక కిట్లు ఏ విధంగా పంపిణీ చేశారో అది కూడా మేము ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ తెలిసే విధంగా ఉమ్మడిగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్తాం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.